अवतार मेहर बाबा की जय। प्रेमातार मेहर बाबा की जय। मौनातार मेहर बाबा की जय। परवरदिगार मेहर प्रभु की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। बाबा इज द हाईएस्ट ऑफ द हाई। मेहर बाबा सर्वोन्नतुडु सर्वशक्तिमयुडु सर्वव्यापकुडु सर्वज्ञुडु सर्वशक्तिमयुडु ఈ యుగానికి అవతార కృష్ణుడు. ఈ యుగావతారుడైన మహేర ప్రభు యుగ యుగాల్లో మానవ రూపం తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడల్లా మానవానికి ఎన్నెన్నో బోధనలు చేశారు. ఆ బోధనలన్నీ నిష్ఫలితం అవుతుందని ఇప్పుడు నేను బోధించడానికి రాలేదు. అహో కమ్ నాట్ టు టీచ్ బట్ ఎవే క్యాన్ మేల్కొల్పడానికి వచ్చాను అన్న. ఏమిటా మేల్కొల్పు? ఐఆమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ మై సే విత్ మై డివైన్ అథారిటీ. నేను మానవ రూపంలో ఉన్న భగవంతుని నా దివ్యాధికారంతో చెప్తున్నాను. మీరు కూడా భగవంతుడే, మానవుడే, మాధవుడు. కానీ మీకు ఆ కాన్షియస్నెస్, ఆ చైతన్యం, మీకు ఆ ఎరుకు లేదు. మీకు ఆ ఎరుకును ప్రసాదించడానికి మానవ రూపం తీసుకొని యుగ యుగాల్లో భూమి మీదకి వస్తూ ఉన్నాను. కమ్మాలంటూ మీ అందరూ నా వద్దకు రెండని పిలుస్తున్నాను. ఆ పిలుపు వినడానికి తగిన సంసిద్ధత కలిగిన ఆత్మస్వరూపులే నా వద్దకు రాగలరు, తదితరులు రాలేరు అన్నారు బాబు. ఎన్నో జన్మల సంస్కార ఫలితం ఉంటేనే కానీ అవతార పురుషుని గుర్తించి ఏ యుగంలో ఆ యుగావతారాన్ని గుర్తించే ఆయన అనుసరించే భాగ్యం ఏ కొద్ది మందిగా కలుగుతుంది. ప్రతి అవతారంలో కూడా ఇంతే జరుగుతుంది. కాబట్టి ఈ అవతారంలో, ఈ యుగంలో 1894 ఫిబ్రవరి 25 తేదీన ప్రాతకాలం 5 గంటలకి యుగావతారుడైన మహర్ ప్రభు ఉద్భవించారు. 1969 జనవరి 31వ తేదీన ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. కాబట్టి ఆయన ఎవరు అనేది తెలుసుకున్న అదృష్టం ఈ కొద్ది మందికి లభిస్తుంది. అలాగే పాల్కొండలో ఆ ప్రభు యొక్క ఇచ్చతో 1994 నవంబర్ 13వ తేదీన ఈ సెంటర్ని నిర్మాణం చేసే భాగ్యాన్ని అవతార పురుషుడు కలిగించాడు. అవకాశం ఇప్పుడు మళ్ళీ ఈ నవంబర్కి ఆ పైన ఆ సెంటర్ పైన అప్స్టైర్ కట్టే ఉద్దేశంతో బాబా సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ నవంబర్ 9-10 తేదీల్లో ఈ రజతోత్సవం ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. ఈ రజతోత్సవాన్ని ఆహ్వాన పత్రికని మెహర్ బాబా కృపతో అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యుగాతాడు అవతార మెహర్ బాబా పాల్కొండ మెహర్ బాబా కేంద్రం యొక్క రజతోత్సవం 9-11-2019 శనివారం మరియు 11-10-2019 ఆదివారంలో పాల్కొండ రమా సత్యనారాయణ కళ్యాణ మండపంలో జరుపుటకు ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమంలో భగవత్ ప్రేమికులు, మెహర్ బాబా ప్రేమికులు మరియు పురప్రజలందరూ ఆహ్వానించలే. ఈ వేడుకకు శాశ్వత అధ్యక్షుడు అవతార మెహర్ బాబా, విశిష్ట అతిథి మెహర్నాథ్ కల్చూరి, ట్రస్టీ అవతార్ మెహర్ బాబా పిపిసి ట్రస్ట్ మెహరాబాద్, ముఖ్య అతిథి మెహర్శ్రీ బి రామకృష్ణయ్య హైదరాబాద్, ప్రత్యేక ఆహ్వానితులు మెహర్శ్రీ సివై చింతామణి విజయనగరం, వక్తలు మెహర్శ్రీ యు బాపిరాజు ఏలూరు, మెహర్శ్రీ మెహరీశ బాలగోపాల చెన్నై, మెహర్శ్రీ తోట నాగేశ్వరరావు కాకినాడ, కార్య నిర్వహణ మహర్శ్రీ ఎస్వి మెహర్ ప్రసాద్ రాజు హైదరాబాద్. కార్యక్రమాల వివరములు 9-11-2019 శనివారం సాయంకాలం 4 నుండి 5:45 వరకు బాబా చిత్రపటంతో పాలకొండ పురవేదుల్లో ఊరేగింపు. అనంతరం అవతార మెహర్ బాబా కేంద్రం మొదటి అంతస్తునందు నిర్మించబడిన డైనింగ్ హాలు మరియు విశ్రాంతి భవనం మెహర్నాథ్ కల్చర్ గారికి ప్రారంభోత్సవం. 6:00 నుండి 6:45 వరకు శ్రీ యు బాపిరాజ్ గారిచే ప్రసంగం. 6:45 నుండి 6:30 వరకు మెహర్ విద్యాపిక శ్రీకాకుళం వారిచే సోదరులు శ్రీ వి కామేశ్వరరావు పర్యవేక్షణలో నృత్య ప్రదర్శన. అనంతరం అల్పాహారం 10-11-2019 ఆదివారం ఉదయం 8 గంటలకు సప్తవర్ణ పతాక ఆవిష్కరణ. సోదరులు గుడ్డ సత్యనారాయణ,
శ్రీకాకుళం వచ్చి 8:15 అల్పాహారం 8:40 స్వాగత ఉపన్యాసం 9 నుండి 1:30 వరకు ప్రేమికి సహవాసం కార్యనిర్వహణ సోదరులు ఎస్వి మెహర్ ప్రసాద్ రాజు 9 గంటలకు పాల్కొండ మెహర్ ప్రేమికి వచ్చే ప్రార్థన గీతం సంకీర్తన 9:15 వివిధ కేంద్రముల ప్రేమికి వచ్చే సంకీర్తన 9:45 మేరశ్రీ బాలగోపాల్ భాస్కర్ రాజు గారి చే రచింపబడిన అవతార మేనబాబు జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ మేరశ్రీ బాలగోపాల్ చెన్నై వారిచే మరియు ప్రసంగం 10:30 వివిధ కేంద్రముల ప్రేమికి వచ్చే సంకీర్తన 11 గంటలకు సోదర తోట నాగేశ్వరరావు కాకినాడ వారిచే ప్రసంగం 11:30 వివిధ కేంద్రముల ప్రేమికి వచ్చే సంకీర్తన 11:45 మెహర్నాథ్ కల్చూరి మెహరాబాద్ వారిచే ప్రసంగం మరియు రజతోత్సవ సావనీర ఆవిష్కరణ అనువాదకులు బి రామకృష్ణయ్య 12:30 ప్రత్యేక ఆహ్వానితులు శ్రీవారి చింతామణి విజయనగరం వారిచే ప్రసంగం 12:45 నుండి 1 గంట వరకు సంకీర్తనం 1:00 నుండి 1:30 వరకు బి రామకృష్ణయ్య హైదరాబాద్ వారిచే ప్రసంగం ప్రకటనలో వందన సమర్పణ అనంతరం ప్రేమవిందు సదా అతని సేవలో మెహర్ ప్రేమిక బృందం అవతార్ మెహర్ బాబా పాలకొండ కేంద్రం యుగతార్ మెహర్ బాబా యొక్క పాలకొండ సెంటర్ వారం సెంటర్ని నిర్మాణం చేసి 1994లో ఓపెన్ చేశాం. ఇప్పటికీ 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల తర్వాత ఈ సెంటర్ని అఫ్సైలో నిర్మాణం చేద్దామనేటువంటి బాబా ఇచ్చితో సంకల్పంతో ఆ సెంటర్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆ నిర్మాణానికి కార్యక్రమానికి సోదర ప్రేమికులు అందరూ కూడా ప్రేమతో ఆయనకి విరాళాలు ఇచ్చి ఆ విరాళాల ద్వారా ఆ సెంటర్ నిర్మాణానికి దోహదపడాలని మేము కోరుకుంటున్నాం. మీరు దోహదపడి బాబా యొక్క ప్రేమాశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అవకాశాన్ని ప్రేమికులు అందరూ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. బాబాకి అందరూ కూడా అందరూ ఆహ్వానితులే. అన్ని సెంటర్ వాళ్ళు బాబా ప్రేమికులు అందరూ కూడా వచ్చి ఆ సహవాస కార్యక్రమంలో పాల్గొని బాబా యొక్క ప్రేమాశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై.